ఫిబ్రవరి నెల మిథున రాశి గోచార ఫలం ఈ మిథన రాశి వారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునరుస నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిసి మిథన రాశి అయినది ఈ మిథన రాశి వారికి ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఏది శని పదవ స్థానంలో గురువు ఉన్నందున కొన్ని శుభ పరిణామాలు కొన్ని అశుభ పరిణామాలు ఉన్నావి అనుకున్న పనులు వాయిదాలు పడతాయి కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి అనుకోకుండా కొన్ని దుస్సంఘటనలు జరుగుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది మీరు ఏది ప్రయత్నించినా బాగా ఆలోచించి చేయడం చాలా ఉత్తమం వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ లేదా ఇతర రంగాలు ఈ ఏ సంస్థకు సంబంధించిన వారైనా ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ ముందుగా పనులు మొదలు పెట్టేటప్పుడు ప్రారంభించేటప్పుడు బాగుగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు విచారించి చేయడం చాలా ఉత్తమం తొందరపడి నిర్ణయం తీసుకొని చేస్తే డబ్బు నష్టము ధన నష్టము జరిగే అవకాశము ఉంది ప్రయాణంలో చాలా జాగ్రత్త అవసరం వీళ్ళు తర్వాత వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే మంచిది శని గురువు బాగలేనందున దాని కారణం చేత ఒకటింబౌ కిలో నువ్వులు ఒకటింబౌ కిలో శనిగలు ఒకటి పసుపు కలరు వస్త్రం ఒకటి నీలి కల్లరు వస్త్రం శనివారం రోజున ఒక వేద పండితునికి దానము ఇవ్వటం వలన శనిగ్రహస్థితి గురుగ్రహ స్థితి శాంతించి మీరు ఒక పని గురించి ఆలోచిస్తున్నారు ఆ తలసిన పని తప్పకుండా నెరవేరుతుంది అది బాగుంటుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి కాకులకు కానీ లేకపోతే ఆవుకు కానీ లేదా శుణకముకు కానీ ఆహారం వేయండి దానివల్ల శనిగ్రహ శాంతిస్తుంది అన్ని విధాల మేలు జరిగే సూచనలు ఉన్నాయి చివరిలో మీ గృహంలో ఒకటి సుదర్శన యంత్రము ప్రతిష్ఠించుకోండి దృష్టి దోషం బాగా ఉంది తర్వాత గృహంలో మీ కుటుంబము గురించి వ్యాపార అభివృద్ధి గురించి బాగా ఆలోచనలు చేస్తూ ఉంటారు అవి చివరి వారంలో అనుకూలించే అవకాశము ఉన్నది కాబట్టి మీరు ధరించవలసిన రత్నము జాతిపత్త ఉంగరము ధరిస్తే మంచిది మీకు అదృష్టవారము బుధవారం గురువారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి మరియు మీకు సోమవారం గాతవారం మీ అదృష్ట సంఖ్య రెండు ఐదు మూడు ఈ అదృష్ట సంఖ్యలు ఇవి బాగా కలిసి వస్తాయి ఏది ప్రయత్నించినా కానీ బాగుగా ఆలోచించి చేయడం చాలా బాగుంటుంది మీ అభిష్టా నెరవేరుతుంది మరియు అన్ని రంగాల వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల చివరిలో మీరు అనుకున్నవి సాధించగలుగుతారు ఏ పని ప్రయత్నించినా కానీ మీరు దైవనామ స్మరణ చేసి ఒక ఏడడుగులు తూర్పు నడిసి అటు తర్వాత మీరు ఎటు వెళ్ళినా కానీ మీ అభిష్ట నెరవేరుతుంది అన్ని విధాల మేలు జరుగుతుంది దృష్టి దోష నివారణార్థం మీరు చేయవలసిన క్రియ ఒక గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో నీలి కలర్ వేసి ఒక రెండు చిటికలన్నీ మీ నువ్వులు వేసి పంతొమ్మిది సార్లు శని మంత్రము పఠించి ఆ నీళ్లు ఒక జమ్మి చెట్టుకు పోయండి శని గ్రహ శాంతించుతుంది మీ అభిష్ట నెరవేరుతుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు ఏది ప్రయత్నించినా కానీ దైవనామస్మరణ చేసి ముందుకు సాగడం అన్ని విధాలా బాగుంటుంది పూర్వపు బంధుమిత్రులను కలుస్తారు శుభంభూయత్తు జై శ్రీమన్నారాయణ ఫిబ్రవరి నెల మీనరాశి గోచార ఫలం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిసి మీనరాశి అయినది ఈ మీనరాశి అధిపతి బృహస్పతి తన సంతింట్లో ఉన్నాడు ఆయన ఎవరింటికి ఇంకా వెళ్ళలే ఈ బృహస్పతి జన్మలో ఉన్నాడు కాబట్టి మీనరాశికి రాజకోపం యశోవాణి ఉద్యోగం విరోధకం రోగార్ధి బంధు వైరంచ వ్యసనం జన్మకే గురవు మరియు పన్నెండో స్థానంలో క్షణి శుభమూల వ్యామోహం చేయవ ప్రాణ విక్రయ దూషణం స్థానభ్రష్టం జారిద్రం ద్వాదశ స్థానకేసినవు ఇటు శని బలం బాగలేదు బృహస్పతి తన సంతింట్లో ఉన్నాడు శని తన సంతింట్లో ఉన్నాడు అందుకారణం చేత మీకు కొన్ని శుభ పరిణామాలు కొన్ని అశుభ పరిణామాలు ఉన్నాయి ఈ మీనరాశ్యాధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతికి శనిగలు శనికి నువ్వులు ఇవి శనివారం రోజున ఒక పురోహితునికి దానం చేయండి దానం చేయలేని వారు చేపలకు కానీ కాకలకు కాకులకు కానీ లేదా క్షుణకములు కుక్కలకు కానీ ఆహారం వేయండి వేస్తే మంచిది ఒక నల్ల ఆవుకు ఇంత పచ్చిగడ్డి లేదా పాలకూర పెట్టండి దానివల్ల పుణ్యం వస్తుంది శనిగ్రహ శాంతిస్తాడు గురువు కూడా అనుగ్రహిస్తాడు గురుగ్రహ స్తోత్రము ప్రతిరోజు చదువుకోండి అన్ని విధాల మేలు జరుగుతుంది ఈ మీనరాశి వారు ధరించే రత్నము కనకపుష్పరాగము ధరిస్తే అన్ని విధాల మేలు జరుగుతుంది ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రత్నము కనకపుష్పరాగం అదృష్టవారం గురువారం ఈ రాశివారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు భూమి కొనడం కానీ లేకపోతే అమ్మడం కానీ భవనము నిర్మాణం చేయడం కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దూరదేశ ప్రయాణము కలుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి కుమారునికి కానీ లేదా కుమార్తెకు కానీ లేదా ఒక స్నేహితుని కుమారునికి కానీ మీకు తెలిసిన వారి గురించి ఏది విదేశీయ ప్రయాణాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి రాబోయే నామ సంవత్సరములో ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత అనుకూలించే అవకాశము ఉంటుంది ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఏది ప్రయత్నించినా బాగుగా ఆలోచించి చేయండి దైవ బలం బాగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం బాగా ఉంటుంది గురుబలము అనుకూలిస్తుంది అన్ని విధాల మేలు జరిగే అవకాశము ఉంటుంది మరియు తీర్థయాత్రలకు వెళుతారు సభలకు సమావేశాలకు వెళ్తారు విందులకు వినోదాలకు వెళ్తూ ఉంటారు గార్డెన్లు పూల తోటలు బృందావనము మరియు తీర్థయాత్రలు దర్శించుకుంటారు చతుర్విధ పండితులను కలుస్తారు అన్ని విధాల మేలు జరిగే అవకాశము ఉంటుంది ఈ మీనరాశి వారు ప్రతిరోజు పఠించవలసిన మంత్రము శ్రీమన్నారాయణుని మంత్రము పఠించడం వల్ల అన్ని విధాల మేలు జరుగుతుంది ఓం శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విజ్ఞానగమ్యం వందే భవవయ హరం సర్వలోకైకనాదం ఈ మంత్రము ప్రతిరోజు మీరు పదహారు సార్లు పఠించండి అన్ని విధాల మేలు జరుగుతుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి శనిగ్రహ స్తోత్రం చదువుకోండి అన్ని విధాల మేలు జరిగే అవకాశము ఉంటుంది శనగలు నానబెట్టి ఒక గోధుమ రంగు ఆవుకు తినిపించండి అన్ని విధాల మేలు జరుగుతుంది మీరు తలసిన పనులు నేరవేరుతాయి శుభంభూయతు